ఆంధ్ర ఓటీ న్యూస్ కి స్వాగతం. గిరిజన తెగల్లోని ఉపకులాలను వెబ్సైట్లో తొలగింపుకు బాధ్యులుగా ఏ1 గా రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పన్న నరసర్ డిమాండ్ చేశారు. గిరిజన తెగల నుండి వెబ్సైట్లో ఉపకులాలను తొలగించిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పాడేరు ఐటీడీఏ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది గిరిజనులు భారీ ర్యాలీగా ఐటీడీఏ వద్దకు చేరుకోగా పోలీసులు గేటు వద్ద అడ్డగించారు. వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు పోలీసులను నెట్టుకుని గేట్లు తోసుకుని ఐటీడీఏ ప్రాంగణంలోకి చొచ్చుకుపోయారు. గిరిజన ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారని నినదించారు. ప్రాజెక్టు అధికారి స్పష్టమైన సమాధానం చెప్పే వరకు కదిలేదు లేదని భీష్మించారు ఆందోళనకారులు. వ్యవహరిస్తున్నారు. ఇది సాంకేతిక సమస్య అని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. సాంకేతిక సమస్య అయితే వాల్మీకి తీసేశారు అనుకుందాం, కానీ భక్తులు కూడా తీశారు, అలాగే గౌడులు కూడా తీశారు. ఇది సాంకేతిక సమస్య కాదు, ఇది ఉద్దేశపూర్వకం చేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే గిరిజన తెగల్ని తొలగించిన ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు అధికారులు కేసు పెట్టాలని చెప్పి మేము పాడేరు ఏఎస్పీ గారికి, విశాఖపట్నం కలెక్టర్ గారికి, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి అన్ని పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ పెట్టడం జరిగింది. కానీ ఈరోజు వరకు స్పష్టమైన చర్య అనేది తీసుకోలేదు. ఎవరి మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అధికారులందరూ చెప్తున్నారు. ఎవరి మీద చర్య తీసుకుంటారు? చర్య తీసుకోవాలంటే రాష్ట్రంలో ఏ1గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. పరిపాలన దక్షకుడుగా, పరిపాలన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వహించాలి. ఏ1గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి, ఏ2గా గిరిజన మంత్రి గారి మీద కేసు పెట్టాలి, ఏ3గా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, అలాగే ఈ టెక్నికల్ సంబంధించిన అధికారులు ఎవరితో వాళ్ళ మీద కేసు పెట్టి, అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళు తక్షణం చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు గిరిజనకు సంబంధించి ఇంత అన్యాయం జరుగుతుంటే, కేసు పెట్టాలని గొడవలు పెడుతుంటే కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. గతంలో ఆంధ్రజ్యోతి పేపర్లో, ఆంధ్రజ్యోతి దాంట్లో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలన్నీ మిస్ అయిపోతుంది, లీక్ అయిపోతుందని చెప్పి ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగస్తుల్ని ప్రభుత్వం వెంటనే తొలగించేసింది, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. కానీ ఇక్కడ దాదాపు 30 లక్షల మంది గిరిజనుల మనోభావాలని దెబ్బతీస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దారుణం. గిరిజన ప్రజాప్రతినిధులు మాట్లాడితే సమస్యలు పరిష్కారం చేయడం మానేసి అక్కడక్కడ ఏసలేసి ఆ పొలాల్లో గట్టు కింద ఇక్కడికైనా తిరుగుతున్నారు తప్ప సమస్య పరిష్కారం చర్య చూపెట్టట్లేదు. ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మేము గొడవలు పెడతాం. గిరిజనులు తప్పకుండా ఉద్యమం తీసుకుంటామని చెప్పి మేము హామీస్తున్నాం. జివో నంబర్ 3, అలాగే కొండ కుమారులు, అలాగే సిఆర్టీలు, అలాగే భాష వాలంటీర్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలాగే గిరిజన ప్రాంతంలో నాన్ ట్రైబల్ కి శాశ్వత గృహ పథకం కల్పించే జగనన్న లక్షలాది మందికి బాధపడుతున్న గిరిజనుల మీద దీని మీద ఒక్క ప్రకటన ఒక మంత్రి కూడా చేసే పరిస్థితి లేదు. అలాగే మేమంతా కూడా అమరావతి వెళ్తాం, ప్రజాప్రతినిధులకు అడిగాం, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అలాగే పదండి మీతో పాటు మేము వస్తాం, వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా మనం విచారణ జరిపించి చేయించాలని మేము అడిగాం. కానీ ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వాళ్ళు దాన్ని నాంచే ధోరణి ఉందంటే ఈ ప్రభుత్వమే కావాలని ఇలా కుట్రలు చేసే కార్యక్రమాలు అభిప్రాయపడుతున్నాం. ఇది ఇలాగే ఉంటే మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా